ఫ్రెండ్స్ ఇన్ఫోసిస్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళకి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సో చెన్నై లొకేషన్కి అయితే స్పాట్ అయింది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి అని తెలుసుకోబోయే ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ సార్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా ఈ జాబ్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. జాబ్ టైటిల్ చూసుకున్నట్లయితే ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్గా మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఒకసారి చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ స్ట్రీమ్ విత్ 0 to 1 ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్సూరెన్స్ డొమైన్. సో ఇన్సూరెన్స్ డొమైన్కి సంబంధించి మీరు వర్క్ అనేది చేస్తారు. అంతేకాకుండా గుడ్ ఓవరాల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీకు ఇంగ్లీష్ రాయగలగాలి, అంతేకాకుండా చక్కగా మీరు మాట్లాడగలిగే స్కిల్స్ అయితే మీకు ఉండాలి. గుడ్ నాలెడ్జ్ ఆన్ ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఆఫీస్ మీద మీకు మంచి స్కిల్స్ ఉండాలి. అనాలిటికల్ స్కిల్స్ కూడా ఉండాలి. అంతేకాకుండా గుడ్ యాప్టిట్యూడ్ స్కిల్స్ కూడా మీకు ఉండాలని వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎనీ గ్రాడ్యుయేట్, సో బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీసీఏ, సో ఎవరైనా సరే ఈ జాబ్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో ప్రిపేర్డ్ స్కిల్స్ చూసుకున్నట్లయితే డేటా అని ఇవ్వటం జరిగింది. డేటాకి సంబంధించి మీరు వర్క్ అనేది ఎక్కువగా చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అప్లై అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మీరు మీ రెజ్యూమ్ని అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. మీ ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యి తర్వాత మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేసిన వితిన్ 24 అవర్స్లోగా మీకు ఒక ఇన్ఫోసిస్ నుంచి ఒక మెయిల్ అనేది రావటం జరుగుతుంది. ఒక చిన్న టెస్ట్ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయటం జరుగుతుంది. సో అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో చెక్ చేసుకుంటే అక్కడైతే నేను లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.